హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము మన బాడీకి ఎంతో ఇచ్చే కర్బూజాతో ఒక స్వీట్ సలాడ్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి మరి ఆలస్యం లేకుండా తయారీ విధానం చూసేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒకటి కర్పూజ తీసుకున్నానండి దీన్ని ఒక రెండు ముక్కల కింద కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక పీస్తో మనము స్వీట్ సలాడ్ అనేది తయారు చేసుకుందామండి సో ఇది చాలా మంచిది మన బాడీలో ఉన్న వేడిదనాన్ని తగ్గిస్తుందండి అలాగే ఎనర్జీ డ్రింక్ లాగా కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది సో ఈ విధంగా ట్రై చేయండి రెండు భాగాల కింద తీసుకొని ఫస్ట్ భాగం వచ్చేసరికి దీంట్లో ఉన్న పలుపు మొత్తం కూడా వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి ఇందులోనే మనం స్వీట్ సలాడ్లాగా తయారు చేసుకుందామండి ఇప్పుడు మనం పలుపు తీసుకున్నాం కదా ఆ ది ఆ గుజ్జు వచ్చేసరికి ఇందులో వేసేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసిన తర్వాత నానపెట్టిన సబ్జా గింజలు ఒక రెండు స్పూన్లు వేసుకోండి మీకు ఇష్టం ఉంటే పంచదార వేసుకోవచ్చు లేదంటే తేనె లేదంటే బెల్లం కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను తేనె వేసుకున్నానండి ఒక స్పూన్ వేసుకొని సర్వ్ చేస్తున్నాను చాలా సింపుల్ ఈ ఫ్రూట్ సలాడ్ మనము ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఆ రుచి వేరండి సో తప్పకుండా ట్రై చేయండి ఈ ఎండాకాలంలో ఇలాంటి ఫ్రూట్ తినడం వల్ల మంచి ఫలితాలు మీ సొంతమవుతాయి ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో అయిపోండి థ్యాంక్ యూ